హాయ్ వ్యూస్, వెల్కమ్ టు వైఫై నెట్వర్క్. ఇది మేక్ ఓవరా, చేంజ్ ఓవరా? లాక్డౌన్లో మరీ ఇంతగా మారిపోయాడు. అసలు ఆయనే ఈయన అన్నంతగా ఏమిటి మార్పు? వయసు సగానికి సగం తగ్గిపోయింది, జస్ట్ 19+ అంతే అన్నట్టుగా కనిపిస్తున్నాడు. చూడగానే పాలబుగ్గల రాకుమారిలా షాక్ ఇస్తున్నాడు. రాజకుమారుడు ప్రిన్స్ సినిమాలో నటించేందుకు కంటే ముందే ఎలా ఉండేవాడో అలా ఉన్నాడు. మరి ఇంతగా యూత్ అయిపోయాడు, ఎవరు ఈయన? ఇప్పటికే గౌతమ్ టీనేజ్లో అడుగు పెట్టేశాడు. అతడికి అన్నం ఉంటే అచ్చం ఇలానే ఉండేవాడేమో అన్నట్టుగా కనిపిస్తున్నాడు మహేష్. ఇంతలోనే ఎంత మార్పు? కేవలం 45 రోజుల లాక్డౌన్కే ఇంత మార్పు చూపించాడు. మరో 45 రోజుల లాక్డౌన్ విధిస్తే ఇంకేమవుతాడో, మరోసారి కాలేజ్ బాయ్ పాత్రలో నటించబోతున్నాడా అన్న సందేహం అభిమానుల్ని వెంటాడేస్తోంది. ఇన్స్టాలో నమ్రత ఈ ఫోటోను షేర్ చేయగానే ఇదే సందేహం అటు నెటిజన్లు వ్యక్తం చేశారు. గౌతమ్కి అన్నయ్యలా ఉన్నావు అంటూ మహేష్కి కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. ఇందులో క్యూట్ సితార డాడీతో పాటు ఇలా ఫోజ్ ఇచ్చిందో చూసారా? భరత్ అనే నేను సినిమాతో పోలిస్తే మహర్షి ఇంకా యంగ్గా కనిపించాడు. అందులో కాలేజ్ బాయ్ పాత్ర కాబట్టి మహేష్ దానికోసం చాలానే కసరత్తులు చేసి మారాడు. సరిలేరు నీకెవరులో ఆర్మీ మ్యాన్గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అంతకంటే యంగ్గా కనిపించమని పరిశ్రమ ఒత్తిడి తెచ్చాడా? మహేష్ 27 లుక్ ఇదేనా? మరి ప్రిన్స్లా కనిపిస్తున్నాడు అంటే గీతా గోవిందం సీక్వెల్లో కానీ నటించట్లేదు కదా? ఏమో, ఏమైనా జరగచ్చు అంటూ డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఆ చింతపిక్క రంగు కళ్ళద్దాల ఫ్రేమ్ మహేష్ వయసును అమాంతం తగ్గించేసింది కదూ? ఇప్పుడే కాలేజ్కి పోతున్న పోరల్లా చూపిస్తోంది.